వచ్చిన పర్వాలేదు అంటున్నాడు. అంటే ఆడిన మాటకు కట్టుబడి ఉండే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో ఈ నిర్ణయం పైన వాడడం ద్వారా తెలుస్తుంది. అంటే నరకం లాంటిది వచ్చినా సరే నిబద్ధమైన నన్ను బంధించినా సరే, అంటే ఏ జయ జీవితం నాకు వచ్చిబడినా సరే, కష్టకాలం వచ్చిబడినా సరే, చివరకు ఈ ప్రపంచమే నిర్మూలమైనా సరే, ధరణి నిర్మూలనమైనా సరే, దుర్మరణమైన మనకు తెలుసు జాతస్య మరణం ధ్రువం, కానీ సహసిద్ధమైనది కానిదే దుర్మరణం. అలాంటిది రావాలని ఎవరు కోరుకోరు. ఒకవేళ అలాంటిది వచ్చినా కులాంతమైన తన కులం అంతమైపోయినా కులాప్లస్ అంత సౌరదీర్ఘ సంధి కులాంతమైపోయినప్పటికీ ఇవన్నీ నిజం కావచ్చు కాకపోవచ్చు. ఒకవేళ అయిపోయినా సరే కానిపో, ఏం జరిగినా సరే హరుడైన హరుడు శివుడు హరి విష్ణువు ఇద్దరికి ఆ పిలుపులో స్వల్ప వ్యత్యాసం ఉంది. గమనించండి, ఆ శంకరుడైనా విష్ణుమూర్తి అయినా నీరజ భవంతు అంటే ఆ బ్రహ్మదేవుడైనా సరే అభ్యాగతుడైనప్పుడు అతనికి ఇస్తానటువంటి మాటను నేను నిలుపుకుంటాను. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తిరుగను, వెను తిరగదు, ఇష్టపడదు, నేరదు, తిరగడానికి ఇష్టపడదు, కాదు అంటానికి ఇష్టపడదు, నాదు జిహ్వ నా నాలుక అంటూ తమ గురువు గారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దీని భావాన్ని మరోసారి పరిశీలిద్దాం. ఇక్కడ శిష్యుడు తనకు నరకం ప్రాప్తించిన పర్వాలేదు అన్నాడు, తనకు బంధాలు వేసినా పర్వాలేదు అంటున్నాడు, ఏ జైలు జీవితం లాంటి కారాగృహ జీవితం వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాడు, ఈ ప్రపంచం సర్వనాశనం అయిపోయినా తన నిర్ణయం మారదు చెబుతున్నాడు, అలాగే తనకు దుర్మరణం సంభవించిన అంటే ఇక్కడ పుట్టిన ప్రతి జీవి గిట్టక మారదు, వార్ధక్యం వచ్చేసిన తర్వాత వయసు పడిన తర్వాత సహజంగానే శక్తి ఉరిగిపోయి మరణించడం అనేది సహజ మరణం, అది ఎవరికీ తప్పంది. కానీ ఏ ప్రమాదవశాత్తు ఏ అనారోగ్యం ఇచ్చానో హఠాత్తుగా మరణం సంభవిస్తే అది దుర్మరణం. ఆత్మహత్య కూడా ఈ కోపంలోకి వస్తుంది. అందుకే ఆత్మహత్య లాంటిదాన్ని చట్టరీత్యా నేరంగా ఈరోజు భావిస్తున్నారు. అంటే దుర్మరణం రావడాన్ని ఎవరూ కోరుకోరు, కానీ అలాంటిది సంభవించినా నేనేం భయపడను బాధపడను అని చెప్పడం వల్ల ఉద్దేశం ఇది. కులాంతమైన తను ముందే చెప్పాడు, నీ కులాన్ని తేజాన్ని రక్షించుకోని, అలాంటిది అంతమైనా పర్వాలేదు ఇప్పుడు శిష్యుడు చెప్తున్నాడు. ఇలాంటివి రావచ్చు రాకపోవచ్చు, వచ్చినా పర్వాలేదు, కానీ వచ్చినటువంటి వ్యక్తుల్లో ఎంత గొప్పవాడైనా కానీ అంటే సృష్టి స్థితి లయ ఈ మూడు నిర్వహించేటువంటి త్రిమూర్తుల్లో ఎవరొచ్చినా సరే మనకు తెలుసు ఆ బ్రహ్మదేవుడు సృష్టిస్తే వారి కాలగమనాన్ని నిర్దేశించి వారిని కాపాడే ప్రయత్నాన్ని ఆ విష్ణుమూర్తి లయకారకుడు చేస్తే స్థితికారకుడు చేస్తే ఆ చివరి వాడైన శంకరుడు వారికి వర్ధలోకాన్ని ప్రసాదించే బాధ్యత తీసుకుంటాడు. విన్నారు కదా భావాన్ని మరొకసారి పరిశీలిస్తే పోత్రయ్య
సృష్టి స్థితి లయ కార్యక్రమంలో ఎవరైనా పర్వాలి అంటే సృష్టించే బ్రహ్మ కావచ్చు నీరజముడు లేక వారి స్థితిని చూసేటటువంటి హరి విష్ణుమూర్తి కావచ్చు లేక వారికి ఊర్ధ్వముఖాలు ప్రసాదింపజేసేటువంటి హరుడు శంకరుడైనా కావచ్చు వీరెవరైనా సరే వచ్చినటువంటి వాడు అభ్యాగతుడైతే అంటే అతిథి అభ్యాగతులు అని ఇక్కడ రెండు రకాల వ్యక్తులు మన దగ్గరికి అర్థులే వస్తారు. వాళ్ళు అతిథి అంటే పిలవకుండానే తిథ్యాది నియమాలు లేకుండా ఏ క్షణమైన రాగడానికి అవకాశం ఉన్నటువంటి వాడు అతిథి. ఇక అభ్యాగతుడైతే మనం పిలిస్తే మనం పిలిచిన సమయానికి వచ్చి తను అడిగింది తీసుకుని వెళ్ళిపోయేటువంటి వారు అభ్యాగతులు అవుతారు. ఈ అభ్యాగతుల్లో ఈ త్రిమూర్తుల్లో ఎవరైనా సరే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఇస్తాను తిరుగంతేరపు నాకు చెప్పా నా నాలుగు ఒకసారి ఇస్తాను అన్న తర్వాత మళ్ళీ వెనుదిరగడానికి ఇష్టపడదు దేవయ్య ఈ మాటలు ఎందుకు చివరిగా చెప్తున్నాను కదా నేను ఇవ్వడం ఇవ్వడమే దాన్ని వెనక్కి తీసుకోను అంటూ గురువు గారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక్కడ నీరజ భవుడు అనేటువంటి ఒక పదాన్ని పరిశీలిద్దాం. నీరజ భవుడు నీరజము నీటి నుంచి పుట్టింది తామర ఆ తామరలోంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు కాబట్టి నీరజ భవుడు అంటారు. అదే నీరజ గర్భుడు మరొక ఆయన ఉన్నాడు ఆయనే ఈ విష్ణుమూర్తి. అంటే విష్ణుమూర్తి నాభి బొడ్డు నుంచి వచ్చినటువంటి తామర పుష్పం ఆ తామర పుష్పంలోకి వచ్చినటువంటి వాడు బ్రహ్మదేవుడు కాబట్టి నీరజ గర్భుడు విష్ణుమూర్తి అయితే నీరజ భవుడు బ్రహ్మదేవుడు అవుతాడు. అలాగే పద్మగర్భుడు పద్మభవుడు అలాగే ఈ పద్మానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు అన్నింటినీ మనం గర్భుడు నాభుడికి పద్మనాభుడు పద్మగర్భుడికి ఈ వ్యత్యాసాన్ని గ్రహించి పరీక్షలో బ్రహ్మ గురించి అడిగారా లేక విష్ణుమూర్తి గురించి అడిగారో ఈ నాభుడు గర్భుడు అనేటువంటి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాఠంలోకి వెళ్దాం. విద్యార్థులారా మనం ఏడవ పద్యం దగ్గరకు వచ్చేసాం. ఒక ఆడవాళ్ళు ఉంది అక్కడ చూడండి. ఈ పద్యంలోకి వెళ్లే ముందు
జరిగిన ఆ సంఘటనని పద్య రూపంలో మన ముందుంచారు పోతరామాచులు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు 8వ పద్యాన్ని చెప్పుకుంటున్నాం. సహజంగా స్త్రీలని గౌరవించే స్వభావం మిగతా కవుల కంటే కూడా ఈ పోతరామాచుడికి ఎక్కువ. అందుకే తను ప్రతి సందర్భంలోనూ స్త్రీమూర్తుల్ని వారిలో ఉన్న ప్రత్యేకతను కీర్తిస్తుంటాడు. అలాగే ఇక్కడ ఈ పద్యాన్ని కూడా పరిశీలిస్తే ధనుజ లోకనాథు దైత వింఛావణి రాజవదన మద మరాళ గమన వటుని కాళ్ళు గొడుగ వరహేమ ఘటమున జలము తెచ్చి భర్త సన్నయ్యరిగి అని చెప్తున్నాడు. ధనుజ లోకనాథుడు, ధనుజులు అంటే రాక్షసులు. ఆ రాక్షస లోకపు రాజైనటువంటి వాడు బలిచక్రవర్తి. ఆయన యొక్క దైత భార్య పేరు వింధ్యావళి అని పేరు పిల్లలు ఇవ్వాలి. ఆమె రాజవదన, సాక్షాత్తు ఆ చందమామ లాంటి ముఖం కలిగినట్టుంది ఆవిడ. మద మరాళగమన, మదించినటువంటి మరాళ అంటే హంస లాంటి నడక కలిగినటువంటి ఇవ్వాలి. వటుడు ఆ పొట్టి బ్రాహ్మడు, మలుగుజ్జు ఆకారం